ఆశాజ్యోతి రామారావు పటేల్ గారు గత గెలిచి 8 నెలలైంది. మరి ముఖ్యంగా నియోజకవర్గం గత 10 సంవత్సరాల సంధి అభివృద్ధికి నోచుకోకుండా కుంటుపడింది. దాన్ని గాడిలో పెట్టడానికి రామారావు పటేల్ గారు రాత్రింబవళ్లు ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గంలో 3AA ఉంది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రం బాసరా అమ్మవారుంది. ఈ రెండు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో ప్రస్తావన తేవడం జరిగింది. అమ్మవారి కోసం ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో 50 కోట్లు కేటాయిస్తానని చెప్పి మరి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వకుండా ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి వెంటనే ఆ 50 కోట్ల నిధులు రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 3AA జరుగుతున్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాసరమ్మ వారికి అభివృద్ధి పరచాలని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరి అభివృద్ధి బాటలు పడుస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొందరు చెంచాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ గాని అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మరి ఆయన అభివృద్ధి చూడలేక మరి లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మీకు ఒకటి, మేము మీతోని మాటలతో కాకుండా చేతులతో మా పవర్ రామారావు పటేల్ గారు అభివృద్ధి చేసి చూపిస్తారు. బిడ్డ ఇట్లాంటి లేనిపోని ఆరోపణలు చేస్తే, చిల్లర వేస్టాలు వేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు చాలా తెలుసు కాబట్టి గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడినాం, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి మీ ఆటలు కట్టిస్తామని చెప్పి మీ ఏవైతే అవినీతి పనులు చేసిర్రో దానిపై ఎండగడతాం, ముదో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుస్తాం. రామారావు పటేల్ గారిని ఇంకొక పల్లెత్తు మాట అంటే ఆయనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మేము బాసర బీజేపీ నాయకుడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.